नमस्ते, वेलकम टू योर फेवरेट वन एंड ओनली रियलिटी मार्केट ट्रेंड शो शताब्दी टाउनशिप्स रियल एस्टेट गुरु। प्रिंसिपल स्पॉन्सर गजबौली वॉरर चेरवलो फर्स्ट ग्रीन बिल्डिंग प्रोजेक्ट SNS ग्रीन ग्रेस। నగరాన్ని మొత్తం కలిపేలా హైదరాబాద్ లో కొత్త మెట్రో రూట్ ప్రతిపాదన, సరికొత్త 71 మున్సిపాలిటీల ఏర్పాటు వంటివి తెలంగాణను నగరీకరణ వైపుగా నడిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తూనే పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యతను అందజేస్తుంది. సో మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషమైన కృషి చేస్తున్నారు. మరి మనం లేట్ చేయకుండా శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. సిల్వర్ స్ప్రింగ్ లో ప్లాట్ కొనే వారి కోసం ప్రత్యేక ఆఫర్ ను శతాబ్ది టౌన్షిప్స్ ప్రకటించింది. దాదాపు 5 ఎకరాల్లో ఆధునిక హంగులతో డిజైన్ చేస్తున్న హార్ట్ బీట్ రిసార్ట్ లో లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ను అందజేస్తారు. దీంతో వీకెండ్స్ లో ఎంచక్క మీ పిల్లా పాపలతో కలిసి ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. అల్ట్రా మోడర్న్ రిసార్ట్ ఫెసిలిటీస్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ వీకెండ్ విల్లాస్ కి సిసలైన చిరునామా అని చెప్పొచ్చు. ప్రస్తుతం 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అమెరికన్ కౌంటీ విలేజెస్ తరహాలో సిల్వర్ స్ప్రింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. దీన్ని భవిష్యత్తులో కనీసం 2000 ఎకరాలకు విస్తరిస్తారు. ఏపీలోనే మోస్ట్ రెస్పెక్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ గా గుర్తింపు సాధించిన శతాబ్ది టౌన్షిప్స్ ముచ్చర్ల ఫార్మా కారిడార్ తర్వాత వచ్చే కోళ్ల పడకల్ వద్ద దాదాపు 200 ఎకరాల్లో బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. సిల్వర్ స్ప్రింగ్స్ మొదటి ఫేజ్ ని విజయవంతంగా పూర్తి చేశాక తాజాగా సెకండ్ ఫేజ్ కి శ్రీకారం చుట్టింది శతాబ్ది టౌన్షిప్స్. ఇందులో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం కొనుగోలు చేసే విధంగా ప్లాట్ల సైజులున్నాయి. ధర కూడా చదరపు గజానికి కేవలం 2700 రూపాయలుగా నిర్ణయించారు. ఒకేసారి సొమ్ము పెట్టలేని వారి కోసం నెలసరి వాయిదాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని శతాబ్ది టౌన్షిప్ కల్పిస్తోంది. గజానికి 3200 రూపాయల చొప్పున కట్టి ఇందులో ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు. సిల్వర్ స్ప్రింగ్స్ లో ప్లాట్ కొనేవారి కోసం ప్రత్యేక ఆఫర్ను శతాబ్ది టౌన్షిప్స్ ప్రకటించింది. దాదాపు 5 ఎకరాల్లో ఆధునిక హంగులతో డిజైన్ చేస్తోన్న హార్ట్ బీట్ రిసార్ట్లో లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ను అందజేస్తారు. దీంతో వీకెండ్స్ లో ఎంచక్క మీ పిల్లా పాపలతో కలిసి ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. టౌన్షిప్ డెవలప్ చేస్తున్న సిల్వర్ స్ప్రింగ్ ప్రాజెక్ట్ లో ప్లాట్ కొనడం వల్ల కలిగే ఉపయోగాలను సంస్థ వైస్ ప్రెసిడెంట్ గంధం కృష్ణ గారు చెబుతున్నారు. మరి ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే వినేద్దాం. 200 ఎకరాల్లో ప్రారంభించిన మా సిల్వర్ స్ప్రింగ్ ప్రాజెక్ట్ కస్టమర్ దేవుళ్ళ ఆదరణను చూసి మేము ఈ ప్రాజెక్టును 2000 ఎకరాల వరకు పొడిగిస్తున్నాం. మా ఈ ప్రాజెక్ట్ అందు నీడనిచ్చే చెట్లు కాకుండా ఫలాలనిచ్చే చెట్లను కూడా మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు ఉండాలని, నివసించాలని ఎంతోమంది కోరుకుంటారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకునే మేము ఈ గ్రీనరీని ఇవ్వడం జరుగుతుంది. అమెరికాకు చెందిన మానవ వనరుల సంస్థ ది మెసర్స్ తన అంతర్జాతీయ అధ్యయనంలో హైదరాబాద్ ద బెస్ట్ లివబుల్ సిటీగా ఎంచుకోవడం జరిగింది. ఇలాంటి మహానగరంలో ప్లాట్ కోరుకునే ప్రతి కస్టమర్కి అందుబాటు ధరల్లోనే కాకుండా ఈఎంఐ సిస్టంలో కూడా మా శతాబ్ది టౌన్షిప్స్ ప్లాట్ను అందిస్తున్నాం. అల్ట్రా మోడర్న్ రిసార్ట్ ఫెసిలిటీస్తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ వీకెండ్ విల్లాస్కి అస్సలు సిసలైన చిరునామాని చెప్పొచ్చు. ప్రస్తుతం 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అమెరికన్ కౌంటీ విలేజెస్ తరహాలో సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. దీనిని భవిష్యత్తులో కనీసం 2000 ఎకరాలకు విస్తరించనున్నారు.
టౌన్షిప్స్ ప్రకటించిన మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ కు రెండు రాష్ట్రాలే కాకుండా దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో నివసించే తెలుగు వారి నుంచి చక్కటి స్పందన లభిస్తుంది. అంతేకాదు అమెరికన్, అరబ్, లండన్ వంటి దేశాల నుంచి తెలుగు వారు ఇందులో ప్లాట్ కొనడానికి ముందుకొస్తున్నారు. కొందరైతే ఆన్లైన్ ద్వారా కూడా ప్లాట్ ను బుక్ చేస్తున్నారు. ఇంతటి ఆదరణ లభించడానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ముచ్చర్ల ఫార్మా కారిడార్ దగ్గర ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ ఫ్యూచర్ రీజనల్ రింగ్ రోడ్డుకి కూతవేటు దూరంలో సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. సిల్వర్ స్ప్రింగ్స్ చేరువలో ఐటీ, ఏరోస్పేస్ సెజ్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు, ఫ్యాబ్ సిటీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, అమెజాన్, డిఎల్ఎఫ్ టౌన్షిప్, శ్రీ రామానుజాచార్య స్టాచ్యూ, చిన్నజీయర్ ఆశ్రమం వంటివి ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటినీ చూసిన తరువాత వాటి ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలను అందుకోవాలని భావించేవారు సిల్వర్ స్ప్రింగ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రాజెక్టులను చేపట్టాలని అభిరుచి ఉన్న డెవలపర్లే సరికొత్త ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి విదేశాల్లో పర్యటించి అక్కడ నిర్మాణాలని పరిశీలించి మరీ నిర్మాణాలను ఆరంభిస్తారు. ఇందుకోసం ఓపికగా సమయాన్ని వెచ్చించినప్పుడే ఆధునిక నిర్మాణాలని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. బండ్లగూడను బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చివేస్తూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం బండ్లగూడ కోసమే ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు. శానిటేషన్ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ అంశాన్ని గుర్తించిన గిరిధారి హోమ్స్ ప్రపంచ పోకడలను పరిచయం చేయడానికి ఇదే ప్రాంతాన్ని ఎంచుకుంది. భాగ్యనగరంలో గత దశాబ్దానికి పైగా నిర్మాణాలను చేపడుతోన్న ఈ సంస్థ ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేస్తూ వచ్చింది. ఇందుకోసం సంస్థ ఎండి ఇంద్రసేనారెడ్డి విదేశాల్లో పర్యటిస్తూ అక్కడి నిర్మాణపు పోకడల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ మన హైదరాబాద్ వాసులకు అవసరమయ్యే ట్రెండ్స్ని పరిచయం చేస్తున్నారు. అందుకే గిరిధారి హోమ్స్ ఏ ప్రాజెక్టును ప్రారంభించినా ఆరంభ దశలోనే హాట్ కేకుల్లా ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ సేల్ అవుతూ ఉంటాయి. ఇంత ప్రత్యేకతను చాటి చెబుతున్న ఈ సంస్థ హైదరాబాద్ బయ్యర్ల కోసం ప్రత్యేకంగా ఫోర్త్ జనరేషన్ హోమ్స్ను పరిచయం చేసింది. కేవలం జపాన్, మలేషియా, చైనా, హాంకాంగ్ వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ ట్రెండ్ని బండ్లగూడలోని ది ఆర్ట్ ప్రాజెక్టులో పరిచయం చేసింది. ఇందులో ఫ్లాట్లు కొనేవారు ఖచ్చితంగా తమ ప్రతిరోజు ఆహ్లాదకర పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ బిజీగా గడిపేవారు ఇంట్లోకొచ్చాక హ్యాపీగా రిలాక్స్ అవుతారు. ద ఆర్ట్ ఫోర్త్ జనరేషన్ హోమ్స్ 2018 ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్ ఎప్పుడో డేంజరస్ లెవెల్స్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ ఫోర్త్ జనరేషన్ హోమ్స్ మాత్రం అది వీటి ఇదొక్కటే దీనిలోంచి మనం బయటపడడానికి ఇదొక్కటే మార్గం ఉంది. ఈ ఫోర్త్ జనరేషన్ హోమ్స్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ విండోస్ లాగా ఇవ్వడం కాకుండా విండోస్ దగ్గరే మోర్ ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్స్ని కనుక మనం పెట్టినట్టయితే మన రోడ్ మీద నుంచి వచ్చే పొల్యూషన్, కార్బన్ మొనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, వీటన్నిటిని ఆక్సిజన్గా మార్చి ఇంట్లోకి పంపించడం జరుగుతుంది. బండ్లగూడలో దాదాపు 4 ఎకరాల్లో ప్రారంభించిన ఫోర్త్ జనరేషన్ హోమ్స్లో విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఫెసిలిటీస్ని బయ్యర్లకు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు బయట నుంచి ఎవరు చూసినా గ్రీనరీ కొట్టొచ్చినట్టు దర్శనమిస్తుంది. ది ఆర్ట్ను రోడ్డు వైపు నుంచి చూస్తే గనుక ప్రాజెక్టు ఎలివేషన్ల మీద ప్రత్యేకంగా పచ్చటి క్రీపర్లను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు ఎలివేషన్ మొత్తం పచ్చటి తోరణంలా దర్శనమిస్తుంది. కింది నుంచి పై వరకు పచ్చటి చెట్లతో నిండిపోయినట్టు కనిపిస్తుంది. ప్రాజెక్టు చుట్టూ తివాచిపరిచిన పచ్చదనంతో డెవలప్ చేస్తారు. ఇందులో ఏర్పాటు చేసే హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్లో ప్రత్యేకంగా 30 అడుగుల వెడల్పు గల వాటర్ఫాల్ పూల్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో నుంచి విడుదలయ్యే నీటి రేణువులు అలా మీద పడగానే మెదడులోని ఒత్తిడి దూరమవుతుంది.
ప్రస్తుత ఒత్తిడిమయమైన జీవితంలో ఇలాంటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలని ఇంద్రసేనారెడ్డి గారు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇందులో ఫ్లాట్లు కొనేవారు ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడిపేయొచ్చు. ప్రతి డెవలపర్ ప్రాజెక్ట్ స్థాయిని బట్టి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే నామమాత్రపు రేటుకే అధిక స్థాయి ఎమ్యూనిటీస్ ను అందజేసే డెవలపర్ ఎక్కడైనా ఉన్నారా? ఒక్క గిరిధారి హోమ్స్ తప్ప మరి ద ఆర్ట్ లో బయర్ల కోసం ఎన్ని ఎమ్యూనిటీస్ ను సంస్థ అందజేస్తుందో మీరే చూడండి. దాదాపు 4 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న ది ఆర్ట్ ప్రాజెక్టు లో కొనుగోలుదారులకు 72 రకాల సదుపాయాల్ని గిరిధారి హోమ్స్ అందిస్తోంది. ఇందులో గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ నుంచి లోపలికి వస్తుంటే ఆ ఆనందమే వేరని చెప్పొచ్చు. సీటింగ్ డెక్, సంకెన్ సీటింగ్, విమెన్ పూల్, ఫ్రాగ్రెన్స్ గార్డెన్, ఆక్వా కార్డియో, సన్టెక్, మిస్ట్ గార్డెన్, స్క్రిబిల్ వాల్, క్లైంబింగ్ వాల్, ఫుట్ రిఫ్లెక్సాలజీ పాత్, ఫెర్న్ గార్డెన్స్, నెగటివ్ అయాన్ జోన్, గార్డెన్ బార్బిక్యూ వంటివి ఏర్పాటు చేస్తారు. క్లబ్ హౌస్ పైభాగంలో ఆస్ట్రోటర్ ఫుట్బాల్ ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తారు. మొత్తానికి నివాసితులకు అవసరమయ్యే సకల సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తారు. ప్రతి ఫ్లాట్ ని వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తోన్న ది ఆర్ట్ లో ప్రత్యేకంగా నక్షత్ర గార్డెన్ అనే వినూత్న ట్రెండ్ ని కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. కేవలం అతి పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే పెరిగే ఆకులు, పూలు, విత్తనాలు వంటి వాటితో నక్షత్ర గార్డెన్ ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 27 నక్షత్రాలు గల చెట్లతో దీన్ని ప్రారంభించారు. ఆయా నక్షత్రాల్లో పుట్టిన జాతకం ప్రకారం ప్రతి చెట్టు శక్తిని అందజేస్తుంది. దీంతో ఇందులో నివసించేవారు ఆరోగ్యవంతులుగా సిరి సంపదలను కలిగి ఉంటారు. ప్రశాంతత, ఉజ్వల భవిష్యత్తు, మెరుగైన మానవ సంబంధాలు, ఆధ్యాత్మికత వంటివి కలిగి ఉంటారు. హైదరాబాద్లో మోస్ట్ రెస్పెక్టెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏవి కన్స్ట్రక్షన్స్. భాగ్యనగరంలోనే మోస్ట్ ప్రామినెంట్ డెవలపర్ అయిన ఈ సంస్థ సెంట్రల్లీ లొకేషన్ లో ప్రతి ఒక్కరికి నప్పే ట్రిపుల్ బెడ్రూమ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ కు స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే మీరు తప్పకుండా ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఖాయం. హైదరాబాద్లోని హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. స్థలాల కొరత విపరీతంగా ఉండడం వల్ల నగరం నడిమధ్యలో కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించే డెవలపర్లు తక్కువగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆరంభించినా పిచ్చుకగూళ్ల మాదిరిగా కడతారు. కానీ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రౌడ్ మెంబర్ అయిన ఏవి కన్స్ట్రక్షన్స్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమని చెప్పాలి. కొనుగోలుదారులకు నాణ్యమైన గృహాలు, వారికి ఆధునిక సదుపాయాలను అందించడం మీదే అధిక దృష్టి సారించే ఏవి కన్స్ట్రక్షన్స్ తాజాగా తార్నాకలోని ఏవి హైమా రెసిడెన్సీ అనే బ్యూటిఫుల్ లగ్జరీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ అనుమతి తీసుకుని ఈ ప్రాజెక్టును సంస్థ ప్రారంభించింది. 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్రారంభమైన ప్రాజెక్టే ఏవి హైమా రెసిడెన్సీ అట్ తార్నాక. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రౌడ్ మెంబర్ అయిన ఏవి కన్స్ట్రక్షన్స్ కొనుగోలుదారులు ఆశించిన వాటికంటే రెట్టింపు అమెనిటీస్ ని పొందుపరుస్తుంది. ఉప్పల్లో చేపట్టిన ఏవి ఇన్ఫో ప్రైడ్ చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. నిర్మాణం విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ కొనుగోలుదారులకు ఇచ్చిన టైం కే ప్రాజెక్ట్ ను అందజేస్తుంది ఏవి కన్స్ట్రక్షన్స్. మరి ఏవి హైమా రెసిడెన్సీ స్పెషాలిటీస్ ఏంటో ఒలుక్కేద్దాం.
ఒక్కో అంతస్తులో 10 ఫ్లాట్ల చొప్పున మొత్తం 50 ఫ్లాట్లను ఇందులో నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1225 నుంచి 1830 చదరపడుగులు ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇందులో వచ్చేవన్నీ 3 బెడ్రూమ్ ఫ్లాట్లే. ప్రతి ఫ్లాట్ ఒక వ్యక్తిగత గృహంగా ఉండేలా డిజైన్ చేశారు. రోజంతా కష్టించి పనిచేసి ప్రాజెక్టు ఆవరణలోకి ప్రవేశించగానే ప్రశాంతమైన అనుభూతి కలిగే విధంగా ఏవీ హైమా రెసిడెన్సీని తీర్చిదిద్దారు. ఇందులో నివసించే వారి కోసం ప్రత్యేకంగా అమినిటీస్ పొందుపరిచింది. జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిని పొందుపరిచారు. ఇక ఇందులో నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ నియమించుకోవడంతో పాటు 24 గంటలు పనిచేసే సీసీటీవీలను అమర్చారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ధారాళమైన వెలుతురొచ్చేలా కామన్ వాల్స్ అనేవి లేకుండా తీర్చిదిద్దారు. ఇందులో నివసించేవారు ఫిట్నెస్ కోసం చింతించనక్కర్లేదు. ఇందులో జాగింగ్ ట్రాక్ ఆహ్లాదకర పరిస్థితులు మిమ్మల్ని జాగ్ చేసేందుకు ప్రోత్సహించేలా ఉంటాయి. హైదరాబాద్ లో మెట్రో రైల్ ఉప్పల్ నుంచే వెళ్తుంది. సో ఈ ప్రాంతానికి అన్ని ఏరియాల నుంచి మంచి కనెక్టివిటీ ఏర్పడింది. జూన్ నాటికి హైటెక్ సిటీ దాకా మెట్రో రైల్ ను ప్రారంభించడానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది. అంతేకాదు, శంషాబాద్ విమానాశ్రయానికి ఇక్కడ నుంచి రాకపోకలను సులువుగా సాగించవచ్చు. ఇలాంటి అంశాలను గుర్తించిన వారంతా ఏవీ కన్స్ట్రక్షన్స్ తార్నాకాలో ప్రారంభించిన ఏవీ హైమా రెసిడెన్సీలో స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. మెయిన్ డోర్లు, విండోలు, స్టేర్ కేస్, కారిడార్, టైల్స్, క్లాడింగ్, కిచెన్, ఎలక్ట్రికల్ ప్లంబింగ్, ఇలా ప్రతి ఒక్క అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. ఏవీ హైమా రెసిడెన్సీ ప్రత్యేకత ఏమిటంటే, మొదటి దశలో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైలుకి చేరువలో ఈ ప్రాజెక్టును చేపడుతుండటం. ఇందులో కొన్నవారు అలా రోడ్డు మీదకొస్తే చాలు, హ్యాపీగా సిటీ అంతా సుఖంగా ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. ఉప్పల్ స్టేడియం, జెన్పాక్, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, స్కూళ్లు, కాలేజీలు మొదలైనవన్నీ ప్రాజెక్టుకి చేరువలోనే ఉన్నాయి. మరి నగరానికి నడిమధ్యలో నివసించాలని భావించే వారికి ఇంతకు మించిన తరుణం లేదనే చెప్పాలి. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఏవీ హైమా రెసిడెన్సీలో ఫ్లాట్ సొంతం చేసుకుని గృహప్రవేశం చెయ్యండి. ఒకవైపు కొత్తగా శంకర్పల్లి మున్సిపాలిటీ, మరోవైపు పరిగి మున్సిపాలిటీ, మధ్యలో గేట్వే ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్న 100 ఎకరాల మెగా టౌన్షిప్ వనభూమి. దీంతో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అప్రిసియేషన్ కు ఫుల్ స్కోప్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అధిక శాతం మంది ఇందులో ప్లాట్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి సోయగాలు, ఆహ్లాదకర పరిసరాలు, చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణంలో సొంతిల్లు ఉంటే మనసు పులకరించి సరికొత్త రాగాలు పుట్టుకొస్తాయి. ఏమంటారు? మదిలో చిరకాలము చిరు కోరిక, ఇలలో మన గృహమే ఒక వేడుక. ఈ ప్రశాంత భూమి ఒక స్వర్గమై నడిచే అదృష్టం మనకు తోడై. వనభూమి వనభూమి మనభూమి వనభూమి 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 మనభూమి. రాష్ట్ర ప్రభుత్వం శంకర్పల్లిని మున్సిపాలిటీగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరోవైపు పరిగిని కూడా ప్రభుత్వం మున్సిపాలిటీగా నిర్ణయించింది. ఫలితంగా శంకర్పల్లికి చేరువలోనే అటు ఇటు ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంశాన్ని ముందే గుర్తించిన గేట్వే ఇన్ఫ్రా శంకర్పల్లి చేరువలో వనభూమి అనే బ్యూటిఫుల్ 100 ఎకర్స్ మెగా టౌన్షిప్ ని ప్రారంభించింది. స్ట్రాటజిక్ లొకేషన్ లో డెవలప్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్టులో అతి తక్కువ రేటుకే నచ్చిన ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. పైగా ఇప్పటికే ఇందులో బీటీ రోడ్లను డెవలప్ చేస్తున్నారు. మొత్తం లేఅవుట్ ని అత్యంత నాణ్యతగా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీర్చిదిద్దుతున్నారు. రానున్న రోజుల్లో శంకర్పల్లి గణనీయంగా డెవలప్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఆలస్యం చేస్తే ఇంతకంటే తక్కువ రేటుకు మీకు ప్లాట్ ఎక్కడ దొరకపోవచ్చు. సో డోంట్ డిలే, లేట్ చేయకుండా తక్షణమే మీరు వనభూమిలో నచ్చిన ప్లాట్ ను బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కు తక్షణమే కాల్ చేయండి, నచ్చిన ప్లాట్ ను బుక్ చేసుకోండి.
పశ్చిమ హైదరాబాదు చేరువలోని శంకర్పల్లి భవిష్యత్తులో గ్యారంటీగా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. శంకర్పల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఇక్కడి నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్లోని ఐటీ, ఐటీఎస్, బ్యాంకింగ్ వంటి సంస్థలకు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఐఐటీ హైదరాబాద్ నుంచి 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ముత్తంగి వద్ద గల ఔటర్ రింగ్ రోడ్డు మహా అయితే 25 నిమిషాల్లో వనభూమికి చేరుకోవచ్చు. మరి ఇంత ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో అతి తక్కువ రేటుకు భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలో రిసార్ట్ ప్లాట్లను సొంతం చేసుకునే మహత్తరమైన అవకాశం మీ ముంగిట్లోకొచ్చింది. ఎందుకంటే సాధారణ లేఅవుట్లలో ప్లాట్లు కొంటే వాటి ధరలెప్పుడు పెరుగుతాయో ఎవ్వరికీ తెలియదు, కానీ రిసార్ట్ ప్లాట్లలో మాత్రం రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఉదాహరణకి ఒక మామూలు వెంచర్లో ప్లాట్ రేటు పెరగడానికి 5 నుంచి 10 ఏళ్లు పడితే, రిసార్ట్ ప్లాట్లలో మాత్రం 1-2 ఏళ్ల నుంచే అప్రిసియేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వనభూమి ప్రత్యేకతల గురించి చెప్పాల్సి వస్తే ఇది 100% వాస్తుకి అనుగుణంగా క్లియర్ టైటిల్ గల 100 ఎకరాల మెగా టౌన్షిప్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతంలో ఇంతకంటే తక్కువ రేటుకి మరెక్కడ ప్లాట్ దొరకపోవచ్చు. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీ పిల్లల ఉన్నత చదువులకు, వారి పెళ్లిళ్లకు ఉపయోగపడేందుకు నేడే సరైన నిర్ణయం తీసుకోండి. ఆధునిక సదుపాయాలు, మోడర్న్ ఎమినిటీస్ డెవలప్ చేస్తున్నారు. ఇందులోని స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, అల్ట్రా మోడర్న్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఆంఫీ థియేటర్, మెడిటేషన్ హాల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం చేశారు. ఫుల్లీ సోలార్ పవర్తో అభివృద్ధి చేస్తున్న ఈ 100 ఎకరాల రిసార్ట్ వెంచర్లో మీ కలల గృహాన్ని కట్టుకోండి. సో మొత్తానికి హైదరాబాద్ రియల్ రంగంలో రిసార్ట్ వెంచర్లలో ప్లాట్లు కొంటే కొనుగోలుదారులకు ఎక్కువ లాభం కలుగుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీకన్ని విధాలా నప్పే వనభూమిలో నేడే మీకిష్టమైన ప్లాట్ ని మీ సొంతం చేసుకోండి. ఇది వాల్టీ శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటా.